ఏ మొగలయ్య పొద్దు పొద్దున పోతున్నావు గడ్డ పార పట్టుకొని పార పట్టుకొని నాకు పని ఉన్నది నేను పొలం దిక్కుపోతున్నా మొగలయ్య మా వరి పొలంలో కలుపు ఎక్కువ వస్తుంది మీ పొలంలో రాకొచ్చింది నువ్వు ఏం వాడుతున్నావు ఆ వరిలో అజోలా వాడుతున్నాం మొగలయ్య అజోలా అంటే ఏంది అది ఎట్లా తయారు చేస్తారు నేను కూడా చూస్తా పద అజోలా పిట్టు కొట్టడానికి పోతున్నా సూతున్నాడు అది ఎట్లా తయారు చేస్తారో చూపిస్తా నేను ముందుగా మనము అజ్వేలా తయారు చేసుకోవాలంటే చెట్టు కింద ఇంటి కాడైనా బావి కాడైనా చెట్టు కింద దవ్వుకోవాలి మొగలయ్య అజ్వేలా గుంత దవ్వాలంటే పొడవు ఎంత చేయాలి వెడల్పు ఎంత కావాలి లోతు ఎంత కావాలి 6 ఫీట్లు తీసుకోవాలి అడ్డం 3 ఫీట్లు లోతు 1 ఫీట్ తీసుకోవాలి गुंत दवना कदा गुंत मुझे पालथीन कवर वेवाले पालथीन कवर वेदा इप्ड दींट इंकेमेम अवसर पदार्थ नीलू गुप्पड़ अजोला टमाटी आवपेंडा पदार्थ मुझे नीलू वोसक మొగలయ్య కవర్ ఎందుకు వేయాలి కిందనే నీళ్లు పోయొచ్చు కదా కింద అయితే నీళ్లు ఇంకిపోతాయి కవర్ వేసుకుంటే నీళ్లు నిలబుంటాయి అజోలా సావకుంటా మంచిగా ఉంటది నీళ్లు పోసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలి నీటి లోపల ఆవుపెండ కలుపుకుందాం తర్వాత పుట్ట మట్టిని కలుపుకోవాలి ఆల్బే జాతికి చెందిన నాచు మొక్క గుప్పెడ అజోలా తల్లుకుంటే ఈ వారం రోజులలో ఇది దీని నిండా వార్చుకుంటది ఇలా వేసుకున్నాం కదా దీని వల్ల లాభాలు ఏంటి ఈ అజోలా వరిలో తల్లడం వల్ల చేను నిండా వార్చుకొని కలుపు మొక్క లేవనియకుంటూ ఉంటది ఈ నీళ్లు ఎండ కావిరి కాకుండా పదన పోకుండా ఉంటది గాలిలో ఉన్న నత్రజన్యం తీసుకొని మొక్కకు అందిస్తది ఈ అజ్వేలా దానల కలిపి బల్రా కావల కడితే ప్యాడ ఎక్కొస్తది పాలు ఎక్కిస్తాయి నీటిలో పల అజ్వేలా వేసాం కదా వారం రోజుల తర్వాత వచ్చి చూతాం మొగలయ్య అజ్వేలేష్ వారం రోజులే కదా పోయి చూతాం నాడు వారం రోజుల తర్వాత నిండా ఇది మడి నిండా పదిహేను రోజులకు ఒకసారి నీళ్ళు మార్చుకోవాలి ఈ అజోలా వరి నాటేసినాక
వారం రోజుల లోపట మడికి పిరిగడి పిరిగడి చల్లుకుంటే మన పొలం అంతా అవుతుంది. ఇక మొగలయ్య మేము కూడా ఇట్లా చేసి మా పొలంలో వాడుకుంటాం. మొగలయ్య ఇంత మంచిగా చేసి పెట్టేందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.